ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమును పో ఎన్నికల్లో గెలవడం కోసం పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. మామూలుగా పిల్లల జోలికి ఎవరైనా పోవాలి అని అంటే 4 సార్లు ఆలోచన చేస్తారు. అయ్యో పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పడం అంటే అన్యాయం అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు, శరము లేదు. అప్పుడేమన్నాడు, జాబు రావాలి అని అంటే ఏమన్నాడు అబ్బా గట్టిగా, జాబు రావాలి అని అంటే అన్నాడా లేదా, అన్నాడా లేదా, అన్నాడా లేదా అక్క, అన్నాడా లేదా అన్న, జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు, ఇంటింటికి మనిషిని పంపించాడు. మనిషి వచ్చి ప్రాంప్లెట్ తీసుకొచ్చాడు, తీసుకొచ్చి అమ్మ ఇదిగో అమ్మ చంద్రబాబు నాయుడు గారు మీకు స్వయంగా ఈ లేఖనిచ్చాడు, ఈ లేఖలో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు చూడండి అమ్మ సంతకం అని కూడా చూపించారు. సంతకం పెట్టిన ఆ లెటర్ చదివి వినిపించారు. వినిపించి ఏమన్నారు, రాష్ట్రంలో ఉన్న 70 లక్షల ఇంటికి చంద్రబాబు నాయుడు గారి మనిషి వచ్చాడు, వచ్చి అమ్మ మీ అందరికీ కూడా ఉద్యోగం అన్నా ఇస్తాడు, ఉపాధి అన్నా ఇస్తాడు, మీరు ఏ చదువులు చదవకపోయినా పర్వాలేదమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారమ్మా, ఒకవేళ ఉద్యోగం ఇకపోయినా ఉపాధి ఇవ్వకపోయినా మీ అందరికీ ఇలా 2 ఏళ్ళు చూపించమన్నారమ్మా, ఇలా 2 ఏళ్ళు చూపించి ఇంటింటికి 2000 అని చెప్పి ఇలా ఇలా ఊపమన్నారమ్మా అని చెప్పి ఇంటింటికి వచ్చి చెవుల్లో పువ్వు పెట్టారు మనందరికీ కూడా ఆ రోజుల్లో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి విశాఖపట్నంలో మీటింగులు పెడతాడు, విశాఖపట్నంలో మీటింగులు పెట్టి ఈయన అంటాడు 20 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయట, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట. నేను అడుగుతా ఉన్నా 40 లక్షల ఉద్యోగాలట మీకు కనపడ్డాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఎక్కడా కూడా ఉద్యోగాలు రాలేదు, పైగా ఉన్న ఉద్యోగాలు దగ్గర నుండి కూడా పెరుగుతూ ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ కాంట్రాక్ట్ సంస్థల్లో పనిచేస్తూ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా భయపడే పరిస్థితి. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో, ఎన్ని రోజులు ఉద్యోగాలు ఉంటాయో తెలియని పరిస్థితిలో ఇవాళ పనిచేస్తూ ఉన్న పరిస్థితి గవర్నమెంట్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పనిచేస్తూ ఉన్న సిబ్బంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే దాదాపుగా 55 నెలలు అంటే నెల నెల 2000 రూపాయలు అంటే నెలకు 2000 రూపాయలు చెప్పున 55 నెలలకు అక్షరాల 110,000 రూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను.